పుష్ప నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారా చూసారా? అవునండి చూసాం, కపుల్ సాంగ్ అదేదో చాలా బాగుంది. లాస్ట్ టైం కంటే నాకు ఈ టైంలో శ్రీవల్లి సాంగ్ కంటే కూడా ఇది ఇంకా బాగా నచ్చింది. నాకు మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు డ్రెస్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళిద్దరు చూడటానికి కానీ చాలా మంచిగా ఉంది ఈసారి సాంగ్ మాత్రం. మేబీ వన్ దానికంటే ఇది కొంచెం హిట్ అవుతుంది, మ్యూజికల్గా కూడా ఇదే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. అంటే వింటున్నాను సేపు మీ ఫీలింగ్ ఏంటి? నేను మా ఫియాన్సీని ఊహించుకొని నేను అట్లనే ఉన్నాను. బాగా అనిపించింది, నేను తక్కువ వింటాను సాంగ్స్ బట్ నిన్నే జస్ట్ విన్నా, వినగానే మంచిగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన ఎట్లా సాంగ్ ఎట్లా చేయాలి అట్లా చేస్తారు, ఎట్లా చేయాలి అట్లా చేస్తారు. రష్మిక కూడా మంచిగా చేశారు, బాగుంది. ఫస్ట్ సాంగ్ బాగుందంటారు, సెకండ్ సాంగ్ అది దానికి దీనికి డిఫరెన్స్ అండి. ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ అంటే అది పుష్ప పుష్ప టైటిల్ సాంగ్, ఇది నార్మల్ ఈ సాంగ్. బట్ అది వేరు ఇది వేరు. నాకు దేనికి దానికి కూడా నేను మార్క్స్ అనేది 5 out of 5 దేనికి దానికి ఇచ్చేస్తాను నేను. సో మరి మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మూవీ అంటే మంచిగా హిట్ అవుతుంది, బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఈసారి. వన్ మ్యాన్ షో అనేది ఈయన దగ్గర నుంచి వస్తుంది, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి. బాగుంటుంది. శ్రీవల్లి క్యారెక్టర్ మధ్యలోనే క్లోజ్ చేస్తారనేసి అంటున్నారు, అది వచ్చిన తర్వాత బయటకు వస్తుంది కానీ ఫస్ట్ అట్లా అంటున్నారు క్లోజ్ చేస్తారని. బట్ క్లారిటీ అయితే లేదు ఇంకా, మేబీ చూడాలి మూవీ చూసిన తర్వాత. ఇంకా పార్ట్ 1 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి పార్ట్ 1 కంటే కూడా. సో మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. సో మరి రాజమౌళితో మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా? అది ఇంకా నేను నా గోల్ నాకు ఆయన వాళ్ళిద్దరిని చూడాలని అనుకున్నాను, నాకు తీరుతుంది ఇప్పుడు కోరిక నాకు. ఎన్ని సంవత్సరాలకు రావచ్చు అంటారు? ఒక 2 years అవుతుందండి మ్యాక్సిమం, ఉంది ఆ సినిమా కోసం వెయిట్ చేయాలి తప్పదు. హాయ్రా. హాయ్. పుష్ప 2 నుంచి సాంగ్ రిలీజ్ చేశారు కదా, సెకండ్ సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. చూసినా సేపు ఏమనిపించింది? ఏమనిపించలే, మొత్తం సాంగ్ అంతా రిలీజ్ అయితే చూడాలనిపిస్తుంది. సాంగ్ 3 minute సాంగ్ రిలీజ్ చేశారు, ఫుల్ సాంగ్ కావాలి మాకు తొందరగా. డాన్స్ వీడియో, సో ఈ డాన్స్ ఎలా కదా, వీడియోస్ చేయాలి కదా రీల్స్. ఈ డాన్స్ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మొత్తం కావాలి మాకు సాంగ్. సో ట్రై చేశారా మరి ఆ సాంగ్కి డాన్స్? ఆహా లేదు, ఇంకా ట్రై చేస్తా. ఎలా ఉంది అల్లు అర్జున్ రష్మిక కోఆర్డినేషన్ ఆ డాన్స్? పుష్ప 1 చూసాం కదా మనం ఆల్రెడీ, ఇప్పుడు పుష్ప 2 చూడాలి ఎలా ఉందో. అందులో కపుల్ సాంగ్ శ్రీవల్లి ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఏది బెటర్ అంటారు? నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది సెకండ్, పుష్ప 2. లిరిక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అందులో. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు 2 కదా, రెండిట్లేది కనెక్ట్ అయింది జనాలకి? సెకండ్ అనుకుంటా, ఫుల్ అయితే మొత్తం ఫుల్ వస్తే, సాంగ్ మొత్తం ఫుల్ వస్తే సెకండ్ అవుతుంది. మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? మూవీ పైన అయితే ఏమో ఇంకా తెలియదు, రావాలి బయట వచ్చిందంటే. పుష్ప 1 చూసారు కదా, మరి దాని కంటిన్యూషన్గా ఉంటుంది కదా, దాన్ని రీచ్ అవుతుంది అంటారా? అవుతుంది, పక్క అవుతుంది. నేను అల్లు అర్జున్ ఫ్యానే. మరి మెల్లగా చెప్తున్నావు. అవుతుంది ఎట్లుండాలి అల్లు అర్జున్ ఫ్యాన్కి మొత్తం? మరి ఎలా ఉంటుంది August 15 రోజు రచ్చా రెడీ ఫ్యాన్గా థియేటర్లో మొత్తం? అంతే పేపర్లే కాదు, నోట్లు నోట్లు కూడా ఎగిరేస్తారా? నేనైతే నోట్లో ఎగిరేస్తా. పుష్ప మరి అల్లు అర్జున్ డైలాగ్స్ ఏమన్నా చెప్పగలుగుతా? పుష్ప తగ్గేదేలే. అంతేనా? ఏ మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు అల్లు అర్జున్? అల్లు అర్జున్ దా ఇద్దరు అమ్మాయిలు, అది నా ఫేవరెట్ మూవీ. ఆహా నేను అదేమంటారు టీవీలోనే చాలా సార్లు చూసా. అగైన్ థియేటర్లో రీరిలీజ్ చేస్తే వెళ్ళి చూస్తాను పక్క. అల్లు అర్జున్కి ఏ హీరోయిన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది? శ్రీవల్లినే. శ్రీవల్లినే, రష్మికనేనా? రష్మికనే, ఇంకెవరు లేరంటదా? ఓకే. సో మరి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందా పుష్ప? ఉంది. శ్రీవల్లి క్యారెక్టర్ని మధ్యలోనే ఎండ్ చేసే ఛాన్సెస్ ఉందంటున్నారు కదా, ఒకవేళ అలా చేస్తే ఎలా ఉంటుంది? అర్థం కాదు. శ్రీవల్లి క్యారెక్టర్ మూవీ మధ్యలోనే లేదు, లేదంటారా? సినిమానే ఫ్లాప్ అయిపోతుంది. అంటే ఇద్దరికి జోడీ బాగుంటది కదా, ఇద్దరు ఉంటేనే బాగుంటది. అల్లు అర్జున్ ఏదైనా స్టెప్ గానీ? అయ్యో రీల్స్ చేస్తా, డైలాగ్ చెప్పాను కదా చాలు. ఇంకేదైనా డైలాగ్ చెప్పాను? హాయ్ బ్రో.
హాయ్. పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారుగా, చూసారా? చూసామండి. ఎలా ఉందంట? చాలా బాగుంది సాంగ్. ఏం నచ్చింది మీకు సాంగ్లో? సాంగ్లో ఇట్లా ఉంది కదా తగ్గేదిలే, అది చాలా బాగుంది. పార్ట్ 1లో కూడా ఉంది కదా? పార్ట్ 1లో కూడా ఉన్నది, నాకు ఇందులోనే బాగా నచ్చింది. టూ టైమ్స్ ఉండడం బాగా నచ్చింది. ఆ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు డిఎస్పి గారు, బాగుంది. ఓకే, ఆ లిరిక్స్ ఎలా అనిపించినాయి సాంగ్ లిరిక్స్? లిరిక్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే నార్మల్ వీడియో పెట్టారుగా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం థియేటర్కి వెళ్తాం, అప్పుడు ఇక పేపర్లు అంత వేరే ఉంటుంది కదా. మరి ఇంత ఖర్చు పెట్టారు కదా, మరి ఎన్ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు ఇంత? పుష్ప 1 కన్నా 2కి ఇంకా స్క్వేర్, ఇక స్క్వేర్ క్యూబ్. ఇక ఫస్ట్ సాంగ్ చూసారు, సెకండ్ సాంగ్ చూసారు, ఏది జనాలకు బాగా కనెక్ట్ అయిందంట? నాకైతే ఫస్ట్ సాంగ్ బాగా కనెక్ట్ అయింది, నాకైతే నాకు ఫేవరెట్. మాస్గా ఉందని? ఆ మాస్గా ఉంది, నేను అసలే అల్లర్జున్ ఫ్యాను, నాకైతే ఫస్ట్ సాంగే బాగుంది. మరి మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మూవీ పైన ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు, చాలా బాగుంటుంది అది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంట? చేయొచ్చు, బాహుబలి రికార్డ్ చేసే. బాహుబలి రికార్డ్స్ కూడా చేయొచ్చు, చెప్పలేమండి, పాన్ ఇండియా మూవీగా. పుష్ప 6 పార్ట్స్ ఉంటుంది అనేసి అంటున్నారు కదా, ఇన్కేస్ అలా తీస్తే జనాలు చూస్తారంటారా? పక్కా చూస్తారు. పుష్ప 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలకు మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీస్ రాబోతున్నాయి, పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప 2 అండి. అల్లర్జున్ ఫ్యాన్? అల్లర్జున్ ఫ్యాన్ అని కాదు కానీ నాకైతే పుష్ప 2నే. సో అల్లర్జున్ ఫ్యాన్ అంటున్నారు కదా మీరు, నార్మల్గా ఏ మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు? దేశం ముదురు. డైలాగ్ చెప్తారా దేశం ముదురు? వద్దలేండి, పడుతున్నారా? చెప్తాడు, చాలా డైలాగ్ చెప్తాడు దేశం ముదురు సినిమాలో, చాలా ఉంటాయి డైలాగులు. థ్యాంక్. హాయ్. పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారుగా, చూసారా? చూశాను, చాలా బాగుంది. కంపేర్ టు పుష్ప 1 కంటే నాకు పుష్ప 2 సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ కపుల్ సాంగ్ అని రిలీజ్ చేశారు కదా, దాంతో స్టెప్స్ కానీ ఇంత స్లో, అంటే సాంగ్ అయితే స్లో ఉంది అండ్ స్టెప్స్ గిట్టా దాని తగ్గట్టే ఉన్నది, కొరియోగ్రాఫర్ గిట్టా బాగా చేసినారు. అండ్ డిఎస్పి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అతను బీజిఎం కానీ దాన్ని కంపోజ్ చేసే విధానం కానీ బాగుంటుంది. ఓవరాల్గా అయితే సాంగ్ అయితే నాకైతే నచ్చింది. శ్రీవల్లి సాంగ్ని మించిపోతుంది అంటారు? శ్రీవల్లి సాంగ్ని మించిపోతుంది అంటే చూడాలండి, ఇది ఈ సాంగ్ మించిపోతాయని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ అది స్టార్టింగ్ కదా, అప్పుడు ఓవర్ తెలుగు, ఇప్పుడు అంటే పుష్ప అనగానే అందరికీ తెలుసు కదా, సో పక్క అటెన్షన్ అనేది గ్రాబ్ అవుతుంది పుష్ప 2 సినిమా పైన. సో సాంగ్ ఎలాగల మూవీ పైన గ్రాబ్ అయితే సాంగ్స్ పైన గిట్ట అటెన్షన్ అనేది వస్తుంది, సో ఇంక్రీజ్ అవుతుండొచ్చు ఫస్ట్ దానికంటే. లిరిక్స్ అంటే నేను అంత అబ్జర్వ్ అంత లిరిక్స్ పైన అంత ఫోకస్ పెట్టలేను, జస్ట్ నేను మేకింగ్ వీడియో చూసిన అండ్ ఆ బీజిఎం ఎంజాయ్ చేసిన అంతే, లిరిక్స్ పైన నేను ఫోకస్ చేయలేను. ఫస్ట్ సాంగ్ బాగుందంటారా, సెకండ్ సాంగ్ బాగుందంటారా? నాకైతే సెకండ్ సాంగ్ నచ్చిందండి, సెకండ్ సాంగ్ నచ్చింది. చాలామంది అంటే ఒకవేళ ఈ సాంగ్కి ఎవరైనా ట్రోల్స్ చేస్తే వాళ్ళు దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ట్రోల్స్ చేస్తారంటే అంటే ఓవల్ మనిషి ఓవల్ది అంటే వాళ్ళ మైండ్ సెట్ మనం చెప్పలేం కదా, ఓవల్ది వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కళ్ళది, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, సో వాళ్ళు రోజులు చేస్తే దాన్ని నేనేమంటానండి, అది వాళ్ళ ఇష్టం అది. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే చాలానే ఉన్నాయి, నాకనే కాదు మూవీ ఫస్ట్ ద రైస్ చూసిన వాళ్ళు గిట్టా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉంటాయి. అదే చూడాలి ఎట్లా ఎట్లా బిల్డ్ చేసేది కదా, లాస్ట్కి అతని ఫహద్ ఫసిల్కి ఇంకా అల్లు అర్జున్కి మధ్యన కొలిజన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అందరికి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడున్న రికార్డ్స్లో ఏ రికార్డ్ బ్రేక్ చేసేదాన్ని? నాకు తెలిసి నాన్ బాహుబలి ఇంక్లూడ్ కాకుండా మిగతా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ హీరో నార్మల్ అందరు హీరోస్ని చూస్తానండి, పర్టికులర్ ఒక్కలనేది ఇవ్వలేదు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. పుష్ప 2 మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు కదా, సెకండ్ సాంగ్ చూసారా? చూసినాం, బాగుంది. ఎక్కువ చూస్తే మీ ఫీలింగ్ ఏంటి సాంగ్ అంటే? బాగుంది అంటే మొత్తం ట్యూన్ అన్న అంత బాగుంది.
లిరిక్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి. ఇంకా అంటే అల్లు అర్జున్ రష్మికది వీడియో అంటే డ్యాన్స్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు, ఇద్దరు బాగున్నారు. అంటే మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? అంటే వన్నే చాలా మంచిగా అనిపించింది, అంటే టూ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మొత్తం చూసినాక తెలుస్తుంది. సో అంటే రష్మిక లుక్స్ కానీ ఎలా అనిపించాయి? కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చాలా బాగున్నాయి. సో అల్లు అర్జున్ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏముంది? పుష్ప అవన్నీ నాకు నచ్చింది. నేను చూసిన తర్వాత చూసినా కానీ నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫస్ట్ సాంగ్ కూడా పుష్ప పుష్ప అని టైటిల్ సాంగ్ రిలీజ్. అవును. సెకండ్ సాంగ్ బాగుంది. అదే రష్మికది ట్యూనింగ్స్ అంతా మంచిగా అనిపించింది. మీకు ఇష్టమైన హీరో? విజయ్ దేవరకొండ. స్మైల్ నచ్చుతుంది. ఓన్లీ స్మైల్కి ఫేవరెట్ అయిపోయింది. మూవీస్ పరంగా, యాక్టింగ్ పరంగా విజయ్ దేవరకొండ బాగుంటుంది. థ్యాంక్ యూ.